హాయ్ పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈరోజు వీడియోలో మనం కాకరకాయ నిలువ పచ్చడి ఎలా పెట్టుకోవాలో చూద్దాము. ఇది మా నాయనమ్మ చేసే విధానము. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో ఈ పచ్చడి తయారీకి కావలసిన పదార్థములు కాకరకాయలు, నూనె, కారం, ఉప్పు, పసుపు, మెంతి పొడి, జీలకర్ర పొడి, వెల్లుల్లిపాయలు, బెల్లం, పోపు దినుసులు మరియు నిమ్మకాయలు, నిమ్మకాయ రసం. సో ఫస్ట్ మనం కాకరకాయలని రౌండ్గా కట్ చేసుకోవాలి. కాకరకాయలను రౌండ్గా కట్ చేసుకున్న తర్వాత ఎప్పుడైనా మనం ఉప్పు నీళ్ళల్లో వేసుకోవాలి. ఇది నేను మా నాయనమ్మ దగ్గర నుంచి నేర్చుకున్నాను. ఉప్పు నీళ్ళల్లో ఉన్న కాకరకాయ ముక్కల్ని తీసుకొని మంచిగా ఆరబెట్టుకోవాలి. ఒక క్లాత్ మీద వేసుకొని అవి మంచిగా ఆరిన తర్వాత పొయ్యి మీద బాండి పెట్టుకొని కాకరకాయలను వేయించుకోవాలి. అయితే మా ఇక్కడ అరకిలో కాకరకాయలు కాబట్టి మేము 1/4 కిలో నూనె తీసుకున్నాము. ఒకవేళ కేజీ కాకరకాయలు అనుకోండి, అప్పుడు 1/2 కిలో నూనె పడుతుంది. సో అలా కాకరకాయలని మంచిగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. సో అయితే ఈ పచ్చడి నేను మా నాయనమ్మ కలిసి చేస్తున్నాము. అయితే నార్మల్గా చాలామంది కాకరకాయ అనగానే అది కాకరకాయ అని అంటారు కదా, చేదుగా ఉంటుందని. కానీ పచ్చడి చేదుగా అసలు ఉండదు. ఎందుకు ఉండదు అంటే మనం కాకరకాయని ఫ్రై చేస్తాం కదా, సో ఈ ఫ్రై చేయడం వల్ల చేదుతనం అనేది పోతుంది. సో నార్మల్గా మనకు పచ్చళ్ళు ఎలా ఉంటాయో ఈ కాకరకాయ పచ్చడి అలాగే ఉంటుంది. సో ఇలా మీకు కనపడుతున్నట్టు మంచిగా గోల్డెన్ కలర్లో ఫ్రై అన్ని కాకరకాయ ముక్కల్ని ఫ్రై చేసి పక్కన పెట్టుకోండి. సో మనం కాకరకాయలు అన్నీ వేయించుకున్న తర్వాత ఆ వేడి నూనెలోనే మనం పోపు వేసేసుకోవాలి. ఫస్ట్ మనం కచ్చాపచ్చ దంచుకున్న వెల్లుల్లిపాయలు మంచిగా వేయించుకోవాలి. మేము ఇక్కడ 3 మీడియం సైజ్ వెల్లుల్లిపాయలు తీసుకున్నాము. దాంట్లో సగమేమో పోపులో వేసుకున్నాము, సగమేమో పచ్చళ్ళలో వేసుకున్నాము. ఇలా మంచిగా వెల్లుల్లిపాయలు వేగిన తర్వాత మినప్పప్పు వేసుకోవాలి. మినప్పప్పు వేసుకున్న తర్వాత ఆవాలు మరియు జీలకర్ర వేసుకోవాలి. ఇవి కూడా మంచిగా ఒకసారి తిప్పి దాని తర్వాత కరివేపాకు వేసుకోవాలి. కరివేపాకు వేగిన తర్వాత ఎండుమిర్చి వేసుకొని బాండిని దింపేసుకోవాలి. సో ఇప్పుడు మనం ఒక వెడల్పాటి గిన్నె తీసుకొని దాంట్లో మనం ఫ్రై చేసి పెట్టుకున్న కాకరకాయ ముక్కల్ని వేసుకోవాలి. అయితే మేము ఇక్కడ కారం కొలతకి రైస్ కుక్కర్ గ్లాస్ తీసుకుంటున్నాము. 1/2 కిలో కాకరకాయ ముక్కలకి 1 గ్లాస్ కారం పడుతుంది. అదే 1 కేజీ ముక్కలకైతే 2 గ్లాసెస్ కారం పడుతుంది. 1 గ్లాస్ కారం అంటే అప్రాక్సిమేట్లీ 8 to 9 స్పూన్స్ కారం పడుతుంది. కారం వేసుకున్న తర్వాత ఉప్పు వేసుకోవాలి. ఉప్పు 3 టేబుల్ స్పూన్స్ వేసుకుంటున్నాము. ఇది మీరు మొత్తం కలిపిన తర్వాత లాస్ట్కి టేస్ట్ చూసుకొని కూడా మీరు ఉప్పు మళ్ళీ వేసుకోవచ్చు. ఉప్పు వేసుకున్న తర్వాత మెంతి పొడి 1.5 స్పూన్ వేసుకోవాలి, 1.5 టేబుల్ స్పూన్. దాని తర్వాత 1/2 స్పూన్ పసుపు వేసుకోవాలి. 1 స్పూన్ వేసుకున్నా కూడా ఏం కాదు. దాని తర్వాత మనం మిగిలిన వెల్లుల్లి ముద్దని వేసుకోవాలి. వెల్లుల్లిపాయలు వేసుకున్న తర్వాత చిన్న నిమ్మకాయ సైజ్ అంతా బెల్లం వేసుకోవాలి. దాని తర్వాత జీలకర్ర పొడి 1 to 1.5 టేబుల్ స్పూన్స్ వేసుకోవాలి. ఇవన్నీ వేసుకున్న తర్వాత మంచిగా ముక్కలకి పట్టేటట్టు కలుపుకోవాలి. అయితే మనం ముందే పోపు ఎందుకు వేసేసుకున్నామంటే, ఒకవేళ మనము వేడివేడి నూనె తెచ్చి డైరెక్ట్గా పచ్చళ్ళలో వేసుకుంటే కనుక మనకి కలర్ చేంజ్ అయిపోతుంది. అలా కలర్ చేంజ్ అవ్వకుండా ఉండాలంటే మనం ముందే పోపు అనేది చల్లార్చుకొని పెట్టుకుంటే అప్పుడు మనకి కలర్ చేంజ్ అవ్వదు.
అయితే మాకు ఇంకా పోపు అనేది చల్లారలేదు అందుకనే మేము ఏం చేస్తున్నామంటే ఈ పోపు దినుసులు ఏవైతే వేసుకున్నామో అవి నూనెలో నుంచి తీసేసి ఇది మనం కారంతో కలుపుకున్న వాటిలో వేసేసుకున్నాము ఇలా ఎందుకు వేసుకుంటున్నామంటే మనకు నూనె కూడా వేడిగా ఉంటుంది కదా మనం పొయ్యి మీద నుంచి దింపిన తర్వాత కూడా అయితే అలా ఉంటే మనకి పోపు అనేది ఇంకా మాడిపోతుంది ఎందుకంటే ఆయిల్ వేడిగా ఉంది కదా అందుకని మాడిపోతుంది సో ఇలా మనము దీంట్లో వేసేసుకుంటే మనకి పోపు అనేది మాడకుండా ఉంటుంది ఇలా మొత్తం పోపు వేసినంత తీసేసుకున్న తర్వాత నూనెని చల్లరనివ్వాలి దాని తర్వాత మళ్ళా సేమ్ రైస్ కుక్కర్ మెజరింగ్ కప్పే తీసుకొని దాంతో 1 కప్ లెమన్ జ్యూస్ వేసుకోవాలి పచ్చళ్ళలో లెమన్ జ్యూస్ వేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి మంచిగా కలిపేసుకోవాలి నిమ్మకాయ జ్యూస్ వేసిన తర్వాత మంచిగా కలుపుకొని దాంట్లో చల్లారిన మిగతా నూనె అంతా వేసేసుకోవాలి పచ్చడి కాబట్టి మనకు నూనె ఎక్కువనే పడుతుంది సో నూనె వేసుకున్న తర్వాత కూడా మళ్ళీ ఒకసారి మంచిగా పచ్చడిని అంతా కలిపేసుకోవాలి సో కలుపుకున్న తర్వాత ఈ టైంలో మీరు ఉప్పు కారాలు పులుపులు అన్నీ చెక్ చేసుకోండి ఒకవేళ సరిపోకపోతే ఈ టైంలో యాడ్ చేసేసుకోవచ్చు సో అయితే ఇంకా మనం దీన్ని ఎలా స్టోర్ చేసుకోవాలి అనే విషయానికి వస్తే మనం ఒక 2 డేస్ దీన్ని బయటనే పెట్టాలి మంచిగా ఊరనీయడానికి అది మంచిగా ఊరిన తర్వాత ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు ఇది మ్యాక్సిమం టు మ్యాక్సిమం 1 ఇయర్ దాకా ఉంటుంది పచ్చడి ఏం ప్రాబ్లం ఏం లేదు ఇప్పుడు మీకు నూనె ఇంతగా కనబడుతుంది కదా ఇది మంచిగా ఊరిన తర్వాత ఈ నూనె అనేది మొత్తం ఏం కనపడదు అన్ని ముక్కలు పీల్చేసుకుంటాయి అయితే మీకు నేను మా నాయనమ్మ కలిసి చేసిన పచ్చడి విధానం నచ్చితే డూ లైక్ షేర్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ సాయి శ్రీను క్రియేషన్స్